డియర్ డాక్టర్ టీవీ, వర్షాకాలంలో స్కూలుకు వెళ్లే పిల్లలకు శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలం అనేసరికి మనకి పర్టికులర్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో చిన్నపిల్లల్లో మరీ ఎక్కువగా, ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి, బయట ఆడుకునే పిల్లలు కానివ్వండి, వీళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. వర్షంలో తడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బయట ఆ డ్యాంప్ ఎన్విరాన్మెంట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటారు కనుక వాళ్ళలో రకరకాల బ్యాక్టీరియా, వైరస్లు అవి లంగ్స్లో చేరి దానివల్ల రెస్పిరేటరీ సిస్టంలో చేరి దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉండొచ్చు. ముఖ్యంగా ఎవరైతే పిల్లలకి ఆల్రెడీ ముందు నుంచి రెస్పిరేటరీ ఇష్యూస్ ఉంటాయో, అంటే ఆస్తమా ఉన్న పిల్లలు అనుకోండి, వారు మాటి మాటికి జలుబు దగ్గులు వచ్చే పిల్లలు ఉంటారు కొంతమంది. సో ఆ టెండెన్సీ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది కనుక అట్లాంటి వాళ్ళలో ఇబ్బందులు మరీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకని వాళ్ళని వీలైనంత వరకు అట్లాంటివి, అంటే వర్షంలో తడవనియడం కానివ్వండి, లేదంటే వర్షం పడినప్పుడు ఆ బయట ఎన్విరాన్మెంట్ని కానివ్వండి, కొంతవరకు అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళకి అట్లాంటి ఇబ్బందులు కొంచెం తగ్గించవచ్చు. అఫ్కోర్స్ పిల్లల్ని అంత మాదిరిగా కంట్రోల్ చేయడం కొంచెం ఇబ్బంది అయిన విషయమైనా కూడా, ఒకవేళ అట్లాంటి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వెళ్ళాల్సి వచ్చినా దానికి, ఇప్పుడు ఎట్లాగో మనం కోవిడ్ ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్కి మాస్కులు వాడుతున్నాం కనుక అవి కూడా యూజ్ చేస్తే వాళ్ళకి అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్స్పోజ్ అవ్వకుండా, కొన్ని రకాల అలర్జెన్స్ ఫంగస్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఈ మాస్క్లు హెల్ప్ చేస్తాయి. సో అదొక జాగ్రత్త తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ రెండో విషయం, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అది ఇంతకుముందు రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్న పిల్లల్లో కావచ్చు, మామూలు పిల్లల్లో కూడా ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా క్లోజ్గా మూవ్ అవుతారు, వేరే తోటి పిల్లలతో ఆడుకుంటుంటారు. సో అందులో ఎవరికైనా ఆల్రెడీ కొంచెం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉంటే, పర్టికులర్లీ వైరల్ ఇన్ఫెక్షన్ అయితే, అది వేరే వాళ్ళకి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అంత జాగ్రత్తగా ఉండలేరు. వాళ్ళు దగ్గినా తుమ్మినా కూడా పక్కన ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు దాన్ని పీల్చి ఆ వైరస్లు, సమ్టైమ్స్ ఆ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే అవి వాళ్ళ శ్వాసనాళాల్లోకి వెళ్ళి దాంట్లో వాళ్ళకు కూడా అట్లాంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా జలుబు దగ్గు లాంటి ఇష్యూస్ మొదలవ్వచ్చు. జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి కొంతకాలం, అంటే ఒక 3-4 రోజులు, వారం రోజుల్లో మెల్లిమెల్లిగా సర్దుకుంటాయి. బట్ ఎవరైతే పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, ఎవరికైతే ముందు నుంచి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అట్లాంటి వాళ్ళలో అది కొంచెం ఎక్కువ తీవ్రంగా అయ్యే అవకాశం ఉండొచ్చు. కొన్నిసార్లు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఈవెన్ హాస్పిటల్లో పెట్టి ట్రీట్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో వీలైనంత వరకు అట్లాంటి ఇన్ఫెక్షన్స్ని ఎక్స్పోజ్ చేయడం తగ్గించాలి. అంటే ఎవరైనా పిల్లలకి అట్లాంటి లక్షణాలు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో కూడా క్లాసుల్లో ఎవరైనా పిల్లలు ఎక్కువగా తుమ్మడం, దగ్గడం లాంటివి చేస్తుంటే, వాళ్ళకి జ్వరం లాంటి లక్షణాలు ఉంటే కనుక అట్లాంటి వాళ్ళని, అంటే స్కూల్కి రాకుండా ఐసోలేట్ చేయడం మంచిది. సో అది మనం గమనిస్తే, మనం పిల్లల్లో అట్లాంటివి ఉంటే కనుక స్కూల్కి పంపించకపోవడం కొన్ని రోజులు, 4-5 రోజులు తగ్గేంత వరకు, అండ్ లేదు అక్కడ క్లాస్ టీచర్లు ఎవరైనా గమనిస్తే వాళ్ళు కూడా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి ఆ తోటి పిల్లలకి వాళ్ళ వైపు నుంచి అట్లాంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా జాగ్రత్త పడాలి. సో అది కాకుండా కోవిడ్లో మనందరికీ అనుభవం అయింది ఏంటంటే, మనం అంటే ఇట్లాంటి ఇన్ఫెక్షన్ని, పర్టికులర్లీ కోవిడ్ ఇన్ఫెక్షన్ని ఎట్లా అవాయిడ్ చేయాలి అనేది మనకి కొన్ని గైడ్లైన్స్ ఇప్పటికే చాలా అర్థమై ఉన్నాయి. సో మాస్క్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పర్టికులర్లీ ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినా, లేదంటే ఏదైనా క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళాల్సి వచ్చినా, ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చినా మాస్క్ ధరించడం తప్పనిసరి. వీలైనంత వరకు ఆ సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తే దాంతో కూడా మనం ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా హ్యాండ్ శానిటైజేషన్, ఎందుకంటే పిల్లలు జనరల్గా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి, వాళ్ళు తినేప్పుడు కూడా ఏ జాగ్రత్తగా చేతులు కడుక్కోకుండా తింటుంటారు. సో అట్లాంటప్పుడు కూడా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక వాళ్ళకి ఆ హ్యాండ్ హైజీన్ అండ్ హ్యాండ్ శానిటైజేషన్ ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కూడా ఎప్పుడు తినేయడానికి వెళ్ళినా దాన్ని పాటించేట్టుగా చేయడం అది మన బాధ్యత. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక మ్యాక్సిమం మనం ఈ వర్షాకాలం కూడా వాళ్ళకి ఎక్కువ ఇబ్బందికరంగా లేకుండా మేనేజ్ చేయొచ్చు.